కృపావాక్యం వింటున్న ప్రియమైన పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ కృపా నీ సన్నిధి మాతో ఉంచి మీ బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన, నీకు వందనాలు. కృపావాక్యం వింటున్న పిల్లలు ఎంతమంది ఫోన్లు చేస్తున్నారో వారి అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు కూడా మేలుకొని ప్రభువా నిన్ను స్తుతించే యోగ్యులుగా యోధులుగా చేయండి అయ్యా. నిన్ను గణపరిచేవారుగా మార్చమని మనం వచ్చేస్తున్నాను. మీ చిత్తము మాత ఉంచి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన రాసిన మొదటి పత్రిక 5:6-7 వచనాలు చదువుకుందాం. 5వ వచనము కూడా చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలయుండుడి. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, ఆ మహాకృపను బట్టి మనందరినీ ప్రేమిస్తున్నాడు, ఆయన మహాకృప మనతో ఉంది అని గ్రహించిన వారందరితో మాట్లాడుతున్నాడు. వింటున్న వారితో, చదివేవారితో, చెప్పేవారితో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి మీరు ఎదుటి వాని ఎడల దీన మనస్సు కలిగి దీన మనసును వస్త్రము ధరించుకొనుడి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైనా దీన మనసు అనే వస్త్రము ధరించుకుంటే మన యేసయ్య మనతోనే ఉంటాడట. మనం ఎన్నిసార్లు తొలగిపోతూ తప్పిపోతూ జారిపోతూ హృదయానికి అంగీకారం లేనటువంటి నడకలు, దేవుని వాక్యానికి విరోధమైన క్రియలు మనం ఎక్కడైతే నడుస్తున్నామో, ఎక్కడైతే నిలబడుతున్నామో, ఎక్కడైతే ప్రభు తప్పిపోతున్నామో, మనం పారచూసుకొని మన హృదయాన్ని మన ఆంతర్యాన్ని పరీక్షించుకొని తెలుసుకుందాం. ఆయన అంటున్నాడు, దీన మనసు అనే వస్త్రము ధరించుకొని పెద్దలకు చిన్నలకు లోబడి గౌరవ మర్యాద ఆప్రేత అభిమానములు చూపించి దీన మనసును వస్త్రము ధరించుకోవాలి మీరు అంటున్నాడు. అట్టి వస్త్రం ఎంతమందికి ఉంది ఈ రోజున? దైవజనుల దగ్గరకు వెళ్ళి దైవజనులతోనే మోసపరుచుకొని దైవజనులకే తగ్గించుకోకుండా దైవజనుల ఎదుట నిలబడకుండా వంకరగా వలకరగా నడిచి దేవునికి దూరం అయిపోయిన భక్తులు ఎంతమంది ఉన్నారు మనందరం చూస్తున్నాం. ఆ ప్రభు దృష్టిలో మనకు ఎన్నేళ్ళు వచ్చినా చిన్నపిల్లలారా అని పిలుస్తున్నాడు. మనకు ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లలారా అని పిలుస్తున్నాడు. ఎంత వయసు ఉన్నా ఇదిగో ప్రియమైన పిల్లలారా అని కేక వేసేలా చెబుతున్నాడు. ఏమంటే, చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండు, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దీన వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. తగ్గింపు జీవితము లేకపోతే, నేను తగ్గించుకొని నడుస్తున్నాలే అని బ్రతికితే నీ హృదయమే గర్వాంధముతో గడాంధకారముతో నిండిపోయింది. కనుక హృదయము తగ్గించుకోవాలి, దీన వస్త్రము ధరించుకోవాలి. దీన వస్త్రం ఉన్నప్పుడు పెద్దవారి దగ్గరకు వస్తారు, పెద్దల దగ్గరకు వస్తారు, పెద్దవారితో మాట్లాడతారు, పెద్దవారితో ఐక్యతగా సఖ్యతగా ప్రేమగా ఉంటారు. మోసము చేసేవారితో ఉండలేరు, కానీ మోసము చేయని వారితో నడుచుకోవటానికి దీన మనస్సు కలిగి ఉండాలి. మోసము చేసేవారితో అయ్యా జత చేయొద్దు అంటున్నావు కదా ప్రభువా అని ప్రార్థన చేయండి. అంతేగాని ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించబోతున్నాడు. దేవుడే అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన సోదరుడా, సహోదరి, నీకు కృప ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే నువ్వు పొందుకోవటానికి యోగ్యత లేకుండా జీవిస్తున్నావేమో, దీన మనసు లేదేమో, దీన మనసు అనే వస్త్రము నీ మీద లేదేమో, నువ్వు ఆయన దగ్గర తీసుకొని కొనుక్కోలేదేమో, ధరించుకోలేదేమో, పరిశీలన చేసుకో అంటున్నాడు. అన్నాకంటున్నాడు కదా, దేవుడు తగిన సమయమందు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులయుండు. దేవునికి స్తోత్రం. ఆయన బలిష్టమైన చేతి కింద మనం
దీన మనస్సులై ఉండాలట, దీన మనస్సుకులై ఉండాలట. ఆయన బలిష్టమైన చేతి కింద మనం ఉంటే దీన మనస్సిస్తాడు, దరిద్రతను తీసివేస్తాడు. రానున్న కాలంలో నీకున్న దరిద్రత, నీకున్న వస్త్రహీనత, భక్తిహీనత, బలహీనత, ఆకలి తీరని పరిస్థితులు అన్నిటిని మీ యేసు నామములో పారిపోయేలాగా చేయబోతున్నాడు దేవుడు. ఆయన అంటున్నాడు కదా, ఇంకా ఎంతకాలం దరిద్రుడు అయి ఉంటావు, ఎంతకాలం దరిద్రత కలిగి దీన మనసు లేకుండా బ్రతుకుతావు అని అడుగుతున్నాడు ఈ రోజున నిన్ను, నన్ను, అందరినీ అడుగుతున్నాడు దేవుడు. ఒక్కరినే కాదు అడిగేది, ప్రతి ఒక్కరిని అడగబోతున్నాడు దేవుడు. అందుకేనే ఆయన అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏమి లేదు నీకు ప్రియమైన సోదరి, భర్త మంచి లేదా, భార్య మంచి లేదా, కుటుంబం మంచి లేదా, ఇరుగు పొరుగు వారితో సమాధానం లేదా, ఇరుగు పొరుగు వారందరూ నీ పై పడి పొరులుకుంటూ వస్తున్నారా? దేవుడు నీ పక్షం నుండి అర్జిమాడబోతున్నాడు. నువ్వే దీన మనసు కలిగి ఉంటే, నువ్వే దీన మనసు ధరించుకుంటే, నువ్వే దీన వస్త్రము ధరించుకుంటే వారందరినీ అరికట్టడానికి దేవుని ఆత్మ సంధిస్తూ ఉంది. మన మధ్యలో ఆయన ఉన్నాడు, మనతో ఉన్నాడు, మాట్లాడే దేవుడు ఆయన, నమ్మదగిన దేవుడు ఆయన అంటున్నాడు కదా. ఇంకేమంటున్నాడు ఇందాం, మీ చింత యావత్తు ఆయన మీద వేయమంటున్నాడు. ఎవరు ఎవరి మీద, ఎవరి మీద ఎవరు ఏ విధంగా పొరులుకుంటూ వస్తున్నారు? ప్రభా నా చుట్టూ శత్రువులేనయ్యా, సాతానుడు గట్టుగట్టి అరికట్టి నన్ను ఎంతో హింసిస్తున్నారని ఉందా? అయితే ఒకవేళ ప్రభు దగ్గరకు వచ్చి మోకరిల్లి ప్రార్థన చేసుకో, ప్రభు దగ్గర దీన మనసు అడుక్కో, దీన వస్త్రం అడుక్కో. దేవుడే నీకు అనుగ్రహము దయచేయబోతున్నాడు. ఆయన అంటున్నాడు, నీ చింత యావత్తు ఆయన మీద వేయుడి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెళుకువగా ఉండుడి. నిబ్బరము గలవారై ఉండి మెళుకువగా ఉండాలి. నిబ్బరమైన బుద్ధి అంటే నిబ్బరము లేక తొందరపాటు తొట్టుపాటు పడి అంతమంది గొడవలకు వెళ్ళి అయ్యా కత్తులు దూసుకొని దూసుకుంటున్నారు, కోర్టులు బాలైపోతున్నారు. నిబ్బరం లేక తొందరపడి కోర్టులు బాలైపోతున్నారు. నీకు నా సొమ్ముని కోర్టుకి వ్యవధికి ఖర్చు పెడుతున్నావు, దేవుడిచ్చే దీవెనలు నీకు రాకుండా చేసుకుంటున్నావు. కనుక తొందరపాటు తొట్టుపాటు ఉంటే నీవే తీసివేయి ప్రభు నాతో అని ప్రార్థన చేసుకో. నీ చింత యావత్తు దేవుడి మీద వేయి, ఆయనే నీ చింతలు తీరుస్తానంటున్నాడు. ఆయనకే ఆయన అంటున్నాడు, మెళుకువ కలిగి ఉండు, ధైర్యము కలిగి ఉండు, నిబ్బరము కలిగి ఉండు. కదా ఎలీషా వాక్యం మనం చాలాసార్లు విన్నాం. ఆయన ఒక మేడ గదిలో ఉన్నప్పుడు ఆయనతో కూడా ఒక సహోదరుడు ఉన్నాడని బైబిల్ చెబుతుంది. అయితే వారిద్దరు కలిసి అక్కడ మరి నిద్రపోయి లేచేటప్పుడు చూస్తే ఎంతోమంది జనం మోయాబీలు కాలంలో, మరి ఆ కాలంలో సిరియన్లు దండెత్తి వస్తున్నప్పుడు ఆ కాలంలో ఎలీషా ఒక్కడు కాదు ఇద్దరున్నాం, మనం మన ఇద్దరం ఇక్కడే ఉన్నాం, దండెత్తి వేల మంది మన మీదకి వస్తున్నారు, వేల మంది మనతో వ్యాజ్యవార్తానికి యుద్ధం చేయటానికి వస్తున్నారు, ఎలీషా గారు లే అని చెప్పి శిష్యుడు లేపాడట. లేపినప్పుడు దేవుడు ఆయనతో ఉన్నాడు, ఎలీషాతో ఉన్నాడు. అంత భక్తి కలిగి ఉన్నామా? అంత ప్రార్థన చేయగలుగుతున్నామా? నిజంగా మన భక్తిహీనతే కదా, మన ప్రార్థనహీనతే కదా అని నేను ఎప్పుడూ తలపోస్తూ ఉంటాను అట్టి క్రియలు చూస్తున్నప్పుడు. అందుకని ఆయన చూడు ఎంతగానో చెప్తున్నాడు కదా, నిజమే ప్రభువా ఎలీషా గారు చూడు ఎంత సైన్యం వస్తుందో, సిరియన్లు వస్తున్నారని చెప్తే ఆ ఫిలిస్తీన్లు వచ్చినా సిరియన్లు వచ్చినా ఎవరు వచ్చినా జరవలేదు ఎలీషా గారు. ధైర్యం కలిగి ఉన్నాడు, నిబ్బరము కలిగి ఉన్నాడు, ఎంతో మనోధైర్యము కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఎంతమంది వచ్చినా నన్ను ఏమీ చేయలేదు, నేను నీతి నిలబడినప్పుడు, ధైర్యం కలిగి ఉన్నప్పుడు, నిబ్బరము కలిగి ఉన్నప్పుడు, నా దేవుడు నాతో ఉన్నప్పుడు నన్ను ఎంతమంది సంహరించడానికి వచ్చినా ఎవరు చంపలేరు, ఎవరు వ్యాజ్యమాడటానికి వచ్చిన వ్యాజ్యమాడలేరు, వ్యాజ్యమాడి నన్ను దాటిపోలేరు అని చెప్పి ధైర్యంగా ఉన్నాడు ఎలీషా గారు. ఆయన అంటున్నాడు కదా, నిజమే ప్రభువా మరి నీ చిత్తం ఏంటని అన్నప్పుడు ఎలీషా గారితో మాట్లాడినప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభువా వీడి కన్నులు తెరవయ్యా అన్నాడు. ఆ మాట అనగానే పక్కనున్న శిష్యుడి కన్నులు తెరవబడితే వేవేల దూతలు, వేవేల
దీపాలు పట్టుకొని దీపస్తంభాలు పట్టుకొని దివిటీలు పట్టుకొని మండుచున్న గుర్రాలు అగ్ని రథాలు అగ్ని గుర్రాలతో దేవదూతలతో సైన్య సమూహం అంతా ఆ బిల్డింగ్ చుట్టూ ఉన్నారు. ఆ మహత్కార్యములు చేయగలిగిన ఆ మహనీయుడైన దేవుడు అక్కడే గొప్పవాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఖచ్చితంగా చెబుతున్నాడు నిజమే, ఎంతమంది ఉన్నారేమనమాట మన చుట్టూ, అయ్యా ఎంత గొప్ప దేవుడయ్యా మన దేవుడు అని అప్పుడు తెలుసుకున్నాడట శిష్యుడు. ఎలీషా పక్కనే ఉన్నాడు, ఎలీషాతోనే ఉన్నాడు. ఎలీషా పెడితే తిన్నాడు, ఎలీషా పెడితే తాగితే తాగాడు. కానీ ఎలీషా పొందుకున్న అద్భుతాలు ఆశ్చర్యాలు పక్కన ఉన్న శిష్యుడు పొందుకోలేకపోయాడు. ఒకవేళ నువ్వు కూడా అలాగే ఉన్నావేమో, గుడ్డుతనముగా భక్తిహీనంగా ఉన్నావేమో, అలాగే మనమందరం ఉంటే మనందరం ఈరోజు నేర్చుకోవాల్సింది ధైర్యము, మనోనిబ్బరము, నిన్ను కలిగిన జీవితము మాకు దయచేయి నాయన అని ప్రార్థన చేయాలి. అందుకే నాయన అంటున్నాడు కదా. ఇంకేమంటున్నాడంటే, అప్పుడు ఎలీషా అంటున్నాడు కదా, మరి ఇంకొక మాట కూడా చెప్పుకుందాం ఆ మాటని. ఖచ్చితంగా ఎవరికి కావాలయ్యా, ఎవరు కావాలయ్యా, మీకు ఎవరు కావాలి, ఎందుకు వచ్చారు ఈ బిల్డింగ్ సాటుకి, ఈ మేడగదుల కాడకి ఎందుకు వచ్చారని అడిగితే, మాకు ఎలీషా కావాలి అని చెప్పారట. అప్పుడు ప్రభువా ఇదిగో వీరి కన్నులు మూయి అంధత్వము వారికి కలిగించు అని ప్రార్థన చేశాడట. వాళ్ళు వెళ్ళవలసిన దేశానికి ఇజ్రాయెల్ కాడకు తీసుకెళ్ళి అక్కడున్న రాజుకు అప్పగించే వరకు వారి కన్నులు రాలేదు. దండెత్తి సంహరించడానికి మోహరించడానికి వచ్చారు, ఎలీషాను కూల్చివేయటానికి వచ్చారు, ఎలీషాను కూల్చివేయటానికి వచ్చారు. కానీ ఎలీషాలో ఉన్న భక్తిని వారు దోచుకోలేకపోయారు. అయితే మనం కూడా, మన భక్తి కూడా వాడు దోచుకోలేడు. మనల్ని కూల్చివేయటానికి వస్తాడేమో, మనల్ని చంపేయటానికి వస్తాడేమో, అయితే ఏదైనా చేస్తాడేమో, దెబ్బలాటకు వస్తాడేమో, కానీ మనలో ఆత్మను వాడు దొంగిలించలేడు. ఎందుకంటే మన చింత యావత్తు దేవుని మీద వేసామంటే మన దేవుడు మన పక్షాన్ని అర్జివాడతాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, ఇక్కడ చూడు, అపవాది గర్జించు సింహాలే ఎవరు నిమ్మిరింగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవి. ఆశ్చర్యంగా ఉందా మీకు, కరోనా అంటే మహమ్మారి అంటే పేరుతో చెప్పుకొని బతుకుతున్నారు. ఎందుకంటే ఆ మాటనే అంగీకరించట్లేదు, ఆ మాటనే ఎవరు కూడా లక్ష్య పెట్టడం లేదు. పోతే పోయాం, ఉంటే ఉండాం అంటున్నారు. అది దేవునికి మహిమ కాదు. కానీ ఆయన అంటున్నాడు కదా, ఇదిగో గర్జించు సింహంలాగా సాతాను తిరుగుతున్నాడంట. సింహం మింగటానికి, చంపటానికి, తినటానికి వస్తుంది. అయితే మనల్ని చంపటానికి సింహంలాగా మారెంలాగా తిరుగుతుంది ప్రపంచంలో, మన రాష్ట్రంలో, మన గ్రామాల్లో తిరుగుతుంది. మనం ఎలా తప్పించబడాలంటే దేవుని కృప వలనే కానీ, దేవుని దయ వలనే కానీ మనం తప్పించబడలేము. అందుకని ఆయన ఇంకేమంటున్నాడంటే, లోకమందు మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. దేవునికి స్తోత్రం. ఈ మహమ్మారిని మనం ఎలా ఎదిరించాలంటే విశ్వాసముతో ఉండి, విశ్వాస వీరులమై, బలమైన విశ్వాసము కలిగి, దేవుని కలిగి అపవాదిని ఎదిరిస్తే వాడు మన యొద్దు నుండి పారిపోతాడని లేఖనం చెప్తుంది. అందుకని విశ్వాసములో స్థిరపడి స్థిరులై వాని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడినను యుగ యుగములకు ప్రభావమాయనకు కలుగునుగాక. ఆమేన్. ఆయన అంటున్నాడు కదా, కొంచెము కాలము శ్రమ కలుగునేమో పరిశుద్ధులకి, భక్తులకి, లోకములో ఉన్న ప్రార్థన పిల్లలకు, విశ్వాసులకు కొంచెము కాలము శ్రమ కలుగునేమో. కానీ కొద్ది కాలములో ఆయన మనోధైర్యము కలిగి మనం ఉండినేడలా, ఆయన అంటున్నాడు కదా, కొంచెము కాలము మీకు శ్రమ, మీరు శ్రమ పడినేడలా, ఆ తర్వాత యుగ యుగములు ఆయన అడుగుతున్నాడు, యుగ యుగములకు ప్రభావము ఆయనకే చెల్లునుగాక అనమంటున్నాడు. అంత కృప పొందుకోవటానికి యోగ్యత మనకు దేవుడు ఇస్తానికి సిద్ధంగానే ఉన్నాడు. మనమే తప్పు నడిచాం, వంకరగా నడిచాం,
వలకరగా నడిచాం, తప్పుదారికి వెళ్ళిపోయాం, ఆయన దారిలో విడిచిపెట్టాం, తప్పిపోయాం, తొలగిపోయాం. అందుకనే మనము మహమ్మారి చేతిలో దొరికిపోతున్నామేమో, అందుకనే అపవాది చేతికి దొరికిపోతున్నామేమో. అపవాది మన ఇంటి వెళ్ళిపోతే సమస్యలు పెడుతుంది, మన ఇరుగు పొరుగు వారి మీద సమస్యలు తెచ్చి పెడుతుంది, మన బిడ్డల మీద ఏలుబడి చేస్తుంది, సమాధానం లేకుండా చేస్తుంది, వాడికి అధికారం లేకుండా చేయమని బలమైన ప్రార్థన చేయాలి మనం. అప్పుడే ఆయన కృప మనకు తోడుగా ఉండి నడిపించబడుతుంది. అందుకనే ఆయన అంటున్నాడు కదా, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము యెహోషువకు వాగ్దానము చేస్తున్నాడు 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నీయు ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరమగలిగి ధైర్యముగా ఉండము అని చెప్తా ఉన్నాడు. మోషే చనిపోకముందే యెహోషువాని వెలిగించుకున్నాడు, రక్షించుకున్నాడు, యెహోషువాని దరి చేర్చుకున్నాడు, ఆయన కృపతో ఎత్తిపట్టి దీవించాడు. మోషే ఎప్పుడైతే యెహోషువను దీవించాడో, ఎలాగ ఆశీర్వదించాడో చూసి మనము కూడా ఆనందించాలి. యెహోషువకు వాగ్దానం ఇస్తున్నాడు, లోకమందు ఎవడును నీ ఎదుట వచ్చేవాడు కాదు, నీ ఎదుట నిలిచేవాడు లేడు, నీకెదురొచ్చి ఏ ఆయుధము వర్ధిల్లదు అని భక్తుడైన యెహోషువకు వాగ్దానం చేస్తున్నాడు. అక్కడ పేతురు గారు చెప్పిన మాటలు చూస్తే, దీన మనస్సు కలిగి, దీన వస్త్రము ధరించుకొని, నిబ్బరము కలిగి, ధైర్యము కలిగి ప్రభువుతో నడవటానికి గర్జించు సింహాన్ని ఎదిరించమంటున్నాడు. అయితే మనము ఎదిరించగలిగే స్థితి ఉందా? ఇంట్లో మన భార్య ఎదురిస్తే భార్యను ఎదిరించేవారు లేక, భర్తను ఎదిరించేవారు లేక, బిడ్డలను జయించేవారు లేక ఎంతమంది ఓడిపోతున్నారు. ఈ దినం చూస్తే కుటుంబానికే ఆహుతి అయిపోతున్నారు, కుటుంబంలో బిడ్డలే మాటనక కుంగిపోతున్నారు, కుటుంబంలో సమస్యలకే కుంగిపోతున్నాం. అయితే అపవాది మన మీద దాడి చేయడా? వాడికి అధికారం దొరికింది కదా. యెహోషువని దేవుడే చెబుతున్నాడు, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండును, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేదవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన అంటున్నాడు ఈరోజు మనతో, నిబ్బరము కలిగుండు, ధైర్యం కలిగుండు, నీవు నీ పితరుల నాడు నీకు ఇచ్చిన ప్రమాణము, అబ్రహాము యాకోబు ఇసాకులకి చేసిన ప్రమాణము చొప్పున నీ పితరులకు నేను వాగ్దానము చేసిన దేశాన్ని మరలా మీకు ఇవ్వబోతూ ఉన్నాను, మరలా మీకు ఇవ్వబోతున్నాను, దాన్ని స్వాధీనము చేసుకోబోతున్నావు అని వాగ్దానము చేస్తున్నాడు. అయితే అటు వాగ్దానము చేసే దేవుడు నీతో నాతో ఉంటే మనం ఏది అడిగితే మనం అది ఇవ్వబోతున్నాడు. మన యేసయ్య కూడా మనం ఏం అడుగుతున్నామో అది ఇవ్వబోతున్నాడు. మన రక్త సంబంధులను రక్షించడానికి, మన బంధువులను రక్షించడానికి, మన కుటుంబాలు రక్షించడానికి, మన సంఘాన్ని రక్షించుకోవటానికి మనో నిబ్బరము కలిగి, మనోధైర్యము కలిగి ప్రభువుని ఎదుర్కోవాలి, ప్రభువుతో నడవాలి. అందుకనే యెహోషువను బట్టి మనం ఎన్ని నేర్చుకోవాలో చూద్దాం. యెహోషువకి ఎలాంటి వాగ్దానం ఇచ్చాడో చూద్దాం. ఆయన అంటున్నాడు కదా, నిన్ను ఇడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండము, వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనము చేసేదవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అంతే, ఆ దేశమును స్వాధీనపరచుకోవటానికి వాగ్దానం యెహోషువకు ఇచ్చాడు. అంతేకాక నిన్ను ఎడువను, ఎడబాయనని ప్రత్యేకమైన వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను నీ ఎదుట మనుషులలో ఎవరు కూడా నీ ఎదుట వచ్చి నిలబడేవాడు లేడు, నీకెదురుగా వచ్చి దాటిపోయేవాడు లేడు అని చెబుతూ ఉన్నాడు. ఇట్టి వాగ్దానం కలిగిన యెహోషువ ఎంత బలమైన ప్రార్థన చేశాడో, ఎంత బలమైన యోధుడిగా యుద్ధములో ఆడాడో, హాయి పట్టణాన్ని జయించే కడకెళ్ళినప్పుడు ప్రార్థన సన్నగిలిపోతే హాయి పట్టణం ఎదురు తిరిగింది.
హాయి పట్టణం ఎదురు తిరిగింది. ఎంత ప్రార్థన చేసి ఆ పట్టణాలు జయించాడో. ఎరుకో గోడల్ని 7 దినాలు ప్రార్థన, ఏ విధంగా ఆ ఎరుకో గోడల మీద తిరుగుతూ ప్రదక్షిణ చేస్తాడట. 7 బోరలు కలిగి, 7 దూతలు కలిగి, 7 గురితో ప్రార్థన ప్రారంభించి పాపముతో కూడిన పట్టణము, పాపముతో నిండి ఉన్న పట్టణము, ఎరుకో పట్టణము, ఆ గోడలు బూరధ్వనికే కూలిపోయినాయి. బూరధ్వనికే కూలిపోయినాయి. ప్రార్థన చేయగా యెహోషువ ప్రార్థన ఆలకించి ఆ బూరధ్వనికే కూలిపోయినాయి. మనం ఎంత ప్రార్థన చేద్దాం? మన చుట్టూ చుట్టూ గట్టు కట్టి అరికట్టిన అపవాదిని ఎన్ని బోరలు పెట్టి ప్రార్థన చేసినా జయించలేకపోతే వ్యర్థమే మన ప్రార్థన చేసేది. మనం బలమైన ప్రార్థన చేయాలని ప్రార్థన పిల్లలకు నేను మనవి చేస్తా ఉన్నాను. దేవుని రాజ్యం కొరకు పోరాడాలని, దేవుని చిత్తం ఎరిగి జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే ఇంకా ఆయన ఏమంటున్నాడు చూద్దాం. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడుము. దివారాత్రము దాన్ని ధ్యానించినడల నీ మార్గమును వర్ధిల్లా చేసేదను, చక్కగా ప్రవర్తించేదవు. దేవునికి స్తోత్రం. యెహోషువకి ఎన్ని ఆజ్ఞలు జారీ చేశాడు. అది ధర్మశాస్త్ర కాలమే అయినా సరే ఆయన కృప వేరవుకోకుండా ఉండటానికి ఇదిగో మోషే నడిపించిన ధర్మశాస్త్ర ప్రకారం ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడో అది చెయ్యి. ఆజ్ఞలు తప్పిపోకుండా నడువు. ఇది ధర్మశాస్త్ర కాలం కనుక ఈ విధంగా చెప్తున్నాడు. మనమున్నది కృపకాలములో ఉన్నాం. మనము కూడా సున్నైన పొల్లైనా పోకుండా, ఆత్మలో తొలగిపోకుండా, భక్తిలో తొలగిపోకుండా ఆత్మీయ కృప పొందుకొని ధైర్యం కలిగి నడవటానికి ఆయన కృప మనకు తోడుగా ఉంది. నేనును నా ఇంటి వారును యెహోవాని సేవించేదను. ఎంత మంచి భక్తుడు. మన పిల్లలు, మనం ప్రార్థన చేస్తే మన పిల్లలు సినిమా హాల్లో టీవీల దగ్గర కూర్చుంటున్నారు. మన పిల్లలే లోకానికి బానిస అయిపోయి బతుకుతున్నారు, దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. నిజంగా మనం భక్తి పరులమేనా అని పరిశీలన చేసుకొని నిజంగా భక్తి జీవితం జీవించడానికి బలమైన ప్రార్థన పరులమై మన దివిటీలు వెలిగించుకోవాలని మన ప్రభువు చెప్తా ఉన్నాడు, మనకు నేర్పుతూ ఉన్నాడు. యెహోషువ ఖచ్చితంగా చెబుతున్నాడు. ఖచ్చితంగా ఏమంటున్నాడంటే ఆయన, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదను అని చెప్పి వాగ్దానం చేశాడు. అంతేకాక ఒక పొల్లైనా సున్నైనా తప్పిపోకుండా నువ్వు నడిచిన ఎడలా యెహోషువ ఖచ్చితంగా కుడికి ఎడమకు తొలగిపోకూడదు. నీ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారం చేయటకు నువ్వు జాగ్రత్తగా పడుము. దివారాత్రము దాన్ని ధ్యానించము కదా. కీర్తన గ్రంథములో కీర్తనకారుడు కూడా ఆ మాటే రాశాడు. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు అని వాగ్దానం రాశాడు. యెహోషువకి ఇచ్చిన వాగ్దానం కూడా అదే. దివారాత్రము ధర్మశాస్త్రము ధ్యానించము. అప్పుడు నీవు ఏ విధంగా దేవుని వాక్యము బోధించాలి, ఏ విధంగా ప్రకటించాలో అలాగ ప్రకటించము. ఈ ప్రజల్ని ఎలా నడిపించాలో, ఎలా యుద్ధాలు చేయాలో, ఎలా ప్రార్థన కలిగి ప్రార్థనా యోధులుగా మీరు మార్చి యుద్ధము కలిగి చేస్తావో, జయ జీవితం నీకు ఇవ్వబోతున్నాడు, మనందరికీ ఇవ్వబోతున్నాడు. ఈ కృపావాక్యం వింటున్న పిల్లలందరూ జయ జీవితము కలిగి ఉందరుగాక, ఆయన కృపతో నింపబడుదురుగాక, వారి కుటుంబాలు దీవించబడుదురుగాక. ఆయన అంటున్నాడు ఇంకా మనం మేలుకొని ప్రార్థన చేయాలి, మేలుకోగలిగి భక్తి చేయాలి, మేలుకోగలిగి ఉండాలి, ప్రభు కలిగి ప్రభువుతో నడుచుకుంటూ భయభక్తులతో యెహోషువ వలె. ఆయన అంటున్నాడు కదా జాగ్రత్తగా ఉండు, ధ్యానించినాడు, నీ మార్గమును వర్ధిల్లా చేసేదను. నువ్వు నడిచే మార్గము వర్ధిల్లాలి, నువ్వు చేసే ప్రార్థన వర్ధిల్లాలి, నీ కుటుంబం వర్ధిల్లాలి, నీ బిడ్డలు వర్ధిల్లాలి, నీ సంఘం వర్ధిల్లాలి, నీ సేవ వర్ధిల్లాలి అని చెప్పి
నువ్వు కుమారుడని యోషువతో చెప్పే మాటలు మన ఎడలు కూడా నెరవేరబడును గాక. మనము కూడా ఆయన వలే నడుచుకోవటానికి సహాయము చేయబడును గాక. కృపావాక్యం వింటున్న పిల్లలందరూ కృపలో నడుచుకొందురు గాక, కృపలో దయ పొందుదురు గాక, అట్టి దీవెన ఆశీర్వాదములు పొందుదురు గాక, అట్టి మహిమ గల దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగ్నుడు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. జీవాధిపతి, జీవము గల తండ్రి, నిజంగా ప్రభువా, జెఫన్య గ్రంథము చూస్తే ఎలాగుంది నాయన, పేతురు గ్రంథము చూస్తే ఎలాగుంది ప్రభువా, అయ్యా సింహం సాతానుడికి గర్జించు సింహం వలే వస్తున్నాడు, ఎవరిని మిరుగుదనా అని చూస్తున్నాడు. అందుకే నీ ధైర్యముగా ఉండు, నిబ్బరము కలిగిండు, జాగ్రత్తగా వెతుకో అంటున్నావయ్యా. అయా నూనె కుమారుడు యెహోషువకు వాగ్దానం, నిన్నెడువను ఎడబాయను, ఎన్నడు విడిచిపెట్టేవాడిని కాదు, నీ ఎదుటి ఎవరు నిలబడరు, నా నామమును ఎదుటి వర్ధిల్లా చేయబడిన కాకని వాగ్దానం చేసావయ్యా. అలాగే మా ఎడలు నువ్వు చేస్తున్నావు అయ్యా. మేలులు కొరకై స్తోత్రాలయ్యా. మేలులే కాదు నాయన, నీ రాజ్యము కొరకు ప్రార్థన చేసుకుని నీ రాజ్యము పొందుకునే భాగ్యము మాకు నాకు దయచేయమని, వినుచున్న బిడ్డలందరూ దీవెన పొందుకొని ఆశీర్వాదాలు కలుగునట్టు నీ అందు వర్ధిల్లే భాగ్యం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.